తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టంగా కట్టబోతున్నారో, ఎవరిని గెలిపించబోతున్నారనే విషయాలు తెలుసుకోవడానికి యోయో టీవీ ఎప్పటి మాదిరినే ఈ సంవత్సరం ఈ ఐదేళ్ల తర్వాత కూడా మరీ ఒక్కసారి ప్రజాభిప్రాయ సేకరణకు నడుం బిగించింది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రస్తుతం మనం దేవరకద్ర కాన్స్టిట్యూన్సీలోని భూత్పూర్ మండల కేంద్రంలో ఉన్నాం. భూత్పూర్ మండల కేంద్రం నేషనల్ హైవేను అనుసంధానించుకొని ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి రెండో టర్మ్లో గెలిచి కొనసాగుతున్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ఆయన ప్రజల్లో విస్తృతంగా దూసుకెళ్లారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలను నడిపించారు. మనం కనుక్కుందాం, ఇక్కడ కొంతమంది నిలబడ్డారు, వాళ్ళని అడిగి కనుక్కుందాము గవర్నమెంట్ పాలన ఎట్లా ఉంది, రాబోతున్న ఎన్నికల్లో ఎవరికి పట్టము కట్టబోతున్నారని. అన్న మీ పేరేం పేరు? అన్న మీ పేరేం పేరు? వెంకటేష్. ఎక్కడ భూత్పూర్ లోకల్ మున్సిపాలిటీ. మనకు నవంబర్ 30న ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ దఫ మీరు ఎవరిని చూజ్ చేసుకోబోతున్నారు, అంటే ఎవరిని ఎవరు పాలకుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ కాన్స్టిట్యూన్సీలో ఎలా ఉంది పరిస్థితి? మా కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి బరాబర్ చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుంచి మా ఎమ్మెల్యే ఆలమేశ్వర రెడ్డి గారు చాలా మనసున్న మనిషి. ఆ మనిషితో కలిగినటువంటి అనుభవాలు ఉన్నటువంటి నాయకుడు ఇక్కడ మా దేవరక నియోజకవర్గంలో ఎక్కువ ఎవరు కూడా దొరకరు, ఉండలేరు కానీ మేము భావిస్తున్నాము. బరాబర్ మా తెలంగాణలో ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆలమేశ్వర రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, ఆ నమ్మకం మాకుంది. ప్రజల్లో కూడా తన మీద ఉన్న సానుభూతి ప్రజలు కూడా చూస్తున్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఎలక్షన్ వచ్చినాక రిజల్ట్ను చూసి వాళ్ళకి అప్పుడే అతర పార్టీ వాళ్ళకైనా ఎవరికైనా కూడా సమస్య ఏందనేది తెలుస్తుంది. మా ఎమ్మెల్యే ఆలమేశ్వర గారు మాత్రం మంచి నాయకుడు, మమ్మల్ని పేదవాళ్లకు ముందుండే నాయకుడు, పేదవాళ్ళ కోసం అందరి కోసం ముందుండే మంచి నాయకుడు అని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా ఊర్లో చేసిన కాన్సెప్ట్స్ లెక్క రకంగా ఇప్పుడు కరీంనగర్ ప్రాజెక్టు కానీ కొన్ని చాలా వర్కులు కూడా చూస్తున్నారు ప్రజలు కూడా. మెయిన్గా ఇప్పుడు చూసుకోవాల్సిందంటే కరీంనగర్ ప్రాజెక్టు మెయిన్ ఇంపార్టెంట్ మా ఏరియా వరకు, మా దేవరక నియోజకవర్గంలో కరీంనగర్ ప్రాజెక్టు చాలా పెద్ద గొప్ప విషయం. మా ఎమ్మెల్యే ఆలమేశ్వర రెడ్డి గారు ఎంతో సానుభూతితో మా భూత్పూర్ మున్సిపాలిటీ మీద ఉన్న ప్రేమ అనుభవంతో ఆ ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవరక నియోజకవర్గంలో ఉన్న కరీంనగర్ ప్రాజెక్టు ఎంతో గొప్పగా చేస్తారని చెప్పి ప్రజలు కూడా, మీరు కూడా ఒకసారి ఎవరైనా సరే వెళ్ళి చూస్తే చూడొచ్చు అది ఎంత అద్భుతంగా ఉందో. అది ఒకసారి నీళ్ళు వస్తున్న తర్వాత తెలుస్తుంది. ఇది ఈసారి ఖచ్చితంగా మా కేసీఆర్ గారు సీఎం అవుతారు, దేవరక నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారే ఆలంశెడ్డి గారే ఎమ్మెల్యేగా నిలుస్తారు, ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారే గెలుస్తారు అని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పోటీ పడుతున్నారు, ఒక ప్రదీప్ కుమార్ గౌడ్, ఒక జిఎంఆర్. అంటే మీ అనాలిసిస్ ఎట్లా ఉండబోతుంది, ముఖ్యంగా మీ మండలం? మా మండలంలో వచ్చేసి చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకి టికెట్లు తెచ్చుకోవడానికి వాళ్ళకే ఇబ్బందిగా ఉంది. ఓల్డ్ డిక్లరేషన్ ఇంతవరకు కన్ఫర్మేషన్ తెలియదు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంతవరకు చూసుకోవాలంటే. మా దేవరక నియోజకవర్గం వచ్చేసి మా ఎమ్మెల్యే ఆనశ్రెడ్డి గారు బరాబర్ డిక్లరేషన్గా ఉన్నారు, 100% తనకు అత్యధిక మెజారిటీతో ఇప్పించి మరీ మేము గెలిపిస్తామని చెప్పేసి మా నమ్మకాలు మాకున్నాయి. ప్రజల్లో కూడా తన మీద సానుభూతి చాలా ఉంది. ఆలంకృష్ణరెడ్డి అంటే ఒక గొప్ప నాయకుడు, స్వార్థంతో పనిచేయకుండా ఉంటాడనేది. కానీ ఇప్పుడున్న పార్టీలోకి వచ్చేసి తన మీద ఏదో వ్యతిరేకత చూపించాలని చెప్పేసి బురదల్లాలనే కార్యక్రమంలో చూస్తున్నారు. కాకపోతే అది ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఆలంకృష్ణరెడ్డి గారే ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మేము భావిస్తున్నాం. ప్రజలకు కూడా అంకితభావం ఆలంకృష్ణరెడ్డి మీద సార్ మీద ఉంది అని మేము నమ్ముతున్నాం. ఎమ్మెల్యే ఆలంకృష్ణరెడ్డి అంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడని, ఎవరు ఏ ఆపదలో వెళ్ళినా వాళ్ళను ఆదుకొని తన సొంత కుటుంబ సభ్యుల్లాగా పార్టీ కార్యకర్త ప్రజలను భావిస్తాడని చాలామంది చెప్తున్నారు. ఆయన గొప్పతనం అంటే ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉన్న దేవరకద్ర నియోజకవర్గం సస్యశ్యామలం అయిందంటే అది ఆలవెంకటేశ్వర రెడ్డి కృషి అని అంటున్నారు. ఇది నిజం అంటే ఇది ప్రజల్లో ఎలా సాధ్యమైంది ఆయనకు? అయితే ఇప్పుడు మీరు కూడా చూస్తున్నంత వరకు అయితే ఇప్పుడున్న దేవరక నియోజకవర్గంలో ప్రజలే కాకుండా మొన్న జరిగిన కొత్తకోట మీటింగ్లో కూడా మా హరీష్ రావు గారు కూడా ఒక మాట అన్నారు ఎమ్మెల్యే ఆలంకృష్ణరెడ్డి గారి మీద. ఏమన్నారంటే మీ ఎమ్మెల్యే ఆలంకృష్ణరెడ్డి గారు ఏదైనా అసెంబ్లీ మీటింగ్ జరిగినా ఏం జరిగినా కూడా వచ్చిందంటే నా కార్యకర్త ఇంట్లో పని ఉంది, నా కార్యకర్త ఇంట్లో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఎప్పుడు చూసినా కార్యకర్తల గురించి ఆలోచించి, అనుక్షణ కార్యకర్తల గురించి, ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, పార్టీలకు అతీతంగా, ఒక కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళకి అతీతంగా ఎవరికి ఏం అన్యాయం జరిగిన కూడా తన ఇంటికి పోతే, తన డోర్ కొడితే ఖచ్చితంగా నేను ఉన్నాను అని ముందుండి సాయం చేసే ఆలంకృష్ణ గారు మా ఎమ్మెల్యే ఆలంకృష్ణ గారు ఖచ్చితంగా చెప్తున్నాం ఆ విషయంలో అయితే. ఎందుకంటే పార్టీలో అతిగతంగా న్యాయం ఉందంటే ఖచ్చితంగా న్యాయం చేసే మనిషి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అదర్ పార్టీ ఏ పార్టీ అయినా సరే అతీతంగా 100% అది ప్రజల్లో కూడా తెలుసు అందరికీ, ఆ విషయం మాకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడున్న ఎలక్షన్ మూమెంట్లో మాత్రం కొంచెం మంది ఆయన మీద బురద జల్లాలని చూస్తున్నారు, అది ఎంతవరకు కూడా సాధ్యం కాదని మేము చూస్తున్నాము.
విషయం చెప్పాలంటే మీరు అడిగిన దానికి సమాధానం అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆలంగ రెడ్డి మీద మా భూత్పూర్ మున్సిపాలిటీ మండల వారికి ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళినా కూడా మూల ముసలాల ముసలాయిని అడిగినా కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆలంగ రెడ్డి అంటే మా కొడుకు అనే బిడ్డే నా కొడుకు అనే స్వానుభూతితోనే ప్రతి ఒక్కరు కూడా తన మీద మంచి అభిప్రాయం ఉందని మేము కోరుకుంటున్నాం.